लंबरधरम विष्णु शेषवर नम चतुर्भुजम प्रसन्न वदनम जय सर्वज्ञ उपशांते ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहार एस्ट्रो न्यूमरोलॉजी यूट्यूब चैनल की स्वागत। वीडियो रुचिता अने पेर गुरिंचि मनं तेलुसुकुंदां। मरी रुचिता अने पेरु एन्नि अक्षराल पेरंडि? एनिमिदि अक्षराल पेरु रुचिता। मरि रुचिता अने पेरु पेट्टुकुन्नारु ఒక సిరీస్ లో 27వ నంబర్, మరొక సిరీస్ లో చూసినట్లయితే 43వ నంబర్. 43వ నంబర్ అనుకుంటే పైథాగరస్ అనే సిస్టమ్ ప్రకారం వస్తుంది ఇది. దీంట్లో మనకు ముఖ్యంగా ఓవెల్స్ 13 ఉన్నాయి. ఇది చాలా దురదృష్టదాయకం. అదేవిధంగా రుచితార పేరు 8 అక్షరాల పేరు అయి ఉండి ఒక సిరీస్లో 27, ఒక సిరీస్లో 43, 4, 3, 7, ఒక సిరీస్లో 27, 2, 7, 9. అంటే 9/7 కాంబినేషన్లో ఈ పేరు ఉంది. రుచిత అనే పేరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. లాస్ట్కు టీహెచ్ఏత అనే ప్రొనౌన్సియేషన్ కనుక ఉన్నట్టయితే చాలా నష్టాలు జరుగుతాయి. మరి చాలామందికి కూడా నేను తా అనే పేరుతో కరెక్షన్ కూడా ఇచ్చాను, కొన్ని పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళకి ఎందుకు ఇచ్చామంటే ముఖ్యంగా అండి, మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం అనేది కూడా చాలా గొప్పది. ఈ సంఖ్యాబలం అనేది కూడా అదృష్ట సంఖ్యాబలంగా మార్చాలి మన పేరును. అప్పుడు తా ఉన్నా పర్వాలేదు, లాస్ట్కి అయ్యండి అయినా పర్వాలేదు, మరియు ఏదైనా కూడా ఏ సమస్య ఉండదండి. మన పేరును మనం కూడితే వచ్చే సంఖ్య దురదృష్ట సంఖ్య అయితేనే సమస్య. అలా ఉంటేనే తానే అక్షరం కనుక ప్రొనౌన్సియేషన్ వచ్చినట్టయితే నెగిటివ్ ఇంపాక్ట్ మన మీద నెగిటివ్ అనేది కూడా ఎక్కువగా అవుతుంది. కాబట్టి రుచిత అనే వాళ్ళు ఏదైనా కూడా అన్ని కోల్పోతూ ఉంటారు, సాక్రిఫైస్ చేస్తూ ఉంటారు. ఉద్యోగ విషయంలో మిస్ అయిపోవడం, ఉద్యోగం చేయడానికి అవకాశాలు వచ్చినా కూడా ఏదో విధంగా ఏదో కారణంతోనే దూరం అయిపోవడం. వివాహ సంబంధాలు వదిలినా కూడా వివాహం అనుకున్న వివాహం కంటే నెగిటివ్, అంటే రివర్స్గా జరగడం. అంటే మీరు అనుకున్నది ఒకలా ఉంటే మీ వివాహం ఒకలా జరగడం. అంటే ఇవన్నీ కూడా కొంత ఆర్థిక వెసులుబాటు అనేది కూడా లేకపోవడం. అదేవిధంగా రుచిత అనే పేరు పెట్టుకున్నటువంటి వారికి ఇలాంటి సమస్యలు, ముఖ్యంగా కొంతమందికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి, స్కిన్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, తర్వాత నర్వ్స్కు సంబంధించినవి, బ్యాక్ పెయిన్ లాంటివి కూడా ఈ యొక్క రుచిత అనే పేరులోనే, అంటే టీహెచ్ఎత్త అనే అక్షరం ఈ ప్రొనౌన్సియేషన్ వల్ల కొన్ని కొన్ని నష్టాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ యొక్క పేరును సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోవాలి. అంటే ముఖ్యంగానండి, ఫస్ట్ ఏంటంటే ఈ యొక్క పేరు బలాన్ని యాస్ట్రాలజీ ప్రకారం, న్యూమరాలజీ ప్రకారం సరి చేసుకోవాలి. యాస్ట్రాలజీ అనేది కూడా చాలా గొప్ప శాస్త్రం అండి. దీనిలో మనకు ఉన్నటువంటి రాశి, నక్షత్రం, లగ్నము, దాని యొక్క ప్రభావం, అదేవిధంగా మానవుని జీవితంపై ఏ విధంగా ఉంటుంది అని కూడా మనకు ఈ యొక్క లగ్నము, రాశి, నక్షత్రాన్ని బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు. మరి అదేవిధంగా అంతర్దశలు, నడిచే దశలు, ఇవన్నీ కూడా మనం పూర్తి స్థాయిలో పరిశీలన చేయాలి. అలా చేస్తే రుచిత అనే పేరు పెట్టుకున్న వారికి ఎలాంటి సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. కాబట్టి మీ పేరును సరి చేసుకునే బాధ్యత మీదని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.